वेरी गुड मॉर्निंग व्यूअर्स, नमस्ते। नेनु विजय चंद्रिका, एबीएन ब्रेकफास्ट न्यूज़ की स्वागतम। सो प्रत्येक राष्ट्र लक्ष्यंगा रेंडु दशाब्दाल क्रितम एर्पाटैन टीआरएस प्रस्थानम मुगिसिंदी। दानि बीआरएस का अंटे भारतीय राष्ट्र समितिगा ओक जातीय पार्टीगा अनौंस चेस्तू निन्न तेलंगाणा मुख्यमंत्री केसीआर गारु अनौंस चेशारु। దీంతో ఒక్కసారిగా టిఆర్ఎస్ ప్రస్థానం ముగిసేది చరిత్రలో కలిసిపోయి ఇక బీఆర్ఎస్ గా ఒక కొత్త ముందు అడుగుతో వాళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నారు। అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించి మనకి చాలా సంవత్సరాలు అయిపోయింది। దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ వాదాలతో పుట్టినే ఉన్నాయి, జాతీయ పార్టీలకు సంబంధించి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు। కానీ దాదాపుగా మనకి అఖిల భారత స్థాయిలో సత్తా చూపించిన పార్టీలు ఖచ్చితంగా మాత్రం చెప్పాల్సిన వెంటది ఎన్ని పార్టీలు ఉన్నా కూడా బీజేపీ లేదా కాంగ్రెస్। సో ఈ రెండే అఖిల భారత పార్టీలుగా జాతీయ పార్టీలుగా పూర్తి స్థాయి గుర్తింపు ఉన్నాయి। దాదాపుగా ఈ రెండు పార్టీలకు సంబంధించి అధికారం మారుతూ వస్తూ ఉంటుంది దేశంలో, లేదా వీరితో అంటే బీజేపీతో కలిపన్నా లేకపోతే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కలిపన్నా ఫ్రంట్గా ఏర్పడి దేశంలో అధికారాన్ని దక్కించుకునే సందర్భాలు ఉన్నాయి। కానీ ఏదో ఒక పార్టీ పెడితే అది దాదాపుగా అధికారాన్ని దక్కించుకునే దాఖలాలు అయితే ఇప్పటి వరకు మనకి చరిత్రలో కల్పించిన సందర్భాలు అయితే లేవు। సరే, అనేక పార్టీలు అటు చరణ్ సింగ్ కానీ విపి సింగ్ కానీ వీళ్ళందరూ కూడా తమ సత్తా చూపించినప్పటికీ కూడా అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అన్నట్టే ఉన్నాయి। ప్రాంతీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఒక ప్రధాని రేస్లో తమ సత్తా చూపించిన సందర్భాలు అయితే మనకి చాలా తక్కువగా ఉన్నాయి। ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశంలో కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న వైఖరికి కానీ తీసుకున్న నిర్ణయాలకు కానీ అవి పూర్తి ప్రజాస్వామ్యంగా నిర్ణయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో పోరాడతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటూ ఒక కొత్త జాతీయ పార్టీ, ఒక కొత్త నినాదం, ఇంకా చెప్పాలి అంటే ఒక కొత్త నినాదంగా చెప్పచ్చు, కొత్త జాతీయ పార్టీ, ఒక కొత్త జాతికి అది అనివార్యం అనే ఒక నినాదంతో వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ ప్రజల్లోకి వస్తున్నారు। సరే, ఇంతవరకు బాగానే ఉంది ఈ కార్యక్రమానికి। వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కర్ణాటక నుంచి మాజీ సీఎం ఎక్స్ సీఎం కుమారస్వామి వచ్చారు, తమిళనాడు నుంచి నేతలు వచ్చారు, రైతు సంఘం నేతలు హాజరయ్యారు। సరే, ఈ కార్యక్రమానికి అంతా బాగుంది, ఒక చక్కగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయింది। ఇక పూర్తి స్థాయిలో వారి మేనిఫెస్టో ఏమిటి, ఎటువంటి ఎజెండాతో వస్తున్నారు, అవన్నీ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇంకా ఈసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఫినిష్ అవ్వాలి। ఈ తతంగం అంతా జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన చర్చ ఏమిటంటే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మారింది కాబట్టి ఇది ఏ స్థాయిలో తన సత్తా చూపించగలదు అనేది ఒక చర్చ। ఒకటి, మిగిల దేశవ్యాప్తంగా ఎటువంటి సత్తా చూపిస్తుంది, దాని ముద్ర ఎటు వేస్తుంది, లేకపోతే ఎవరెవరిని కలుపుకు వెళ్తుంది, ఎవరు బీఆర్ఎస్తో కలిసి వచ్చే నాయకులు ఉన్నారు, ఇదంతా ఒక ఎత్తు అయితే పక్కనున్న పొరుగు రాష్ట్రం ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఎందుకంటే సంక్రాంతికి కేసీఆర్ బహిరంగ సభ పెడతాను, కృష్ణా గుంటూరు మధ్యలో ఈ సభ ఉండే అవకాశం ఉంది, ఏపీ ప్రజలను ఉద్దేశించి అనేక విషయాలు మాట్లాడుతూ వస్తానని చెప్పి అంటున్నారు। ఇవే కాదు, మనకి గత కొన్ని నెలల నుంచి కూడా కాస్త వెనక్కి వెళ్తే కూడా కేసీఆర్ అనేక రకాల సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు, నాకు ఏపీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఏపీలో నాకు విపరీతమైన క్రేజ్ ఉందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది, సో నాకు చాలా ఫాలోయింగ్ ఉంది, నన్ను అక్కడ పార్టీ పెట్టమని అడుగుతున్నారు, అనేక బహిరంగ వేదికల్లో అనేక ప్రెస్ మీడియా పాయింట్స్లో ఆయన అడ్రస్ చేస్తూ వస్తున్నారు, ఇది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కూడా గత కొన్ని నెలల నుంచి ఆయన వచ్చారు। సరే, ఇప్పుడు జాతీయ పార్టీ అనౌన్స్ చేసేసారు కాబట్టి ఏపీలో బహిరంగ సభ పెడతాను సంక్రాంతిలో అంటున్నారు, ఏపీ ప్రజలు ఎలా ఉద్దేశించి చర్చిస్తారు అన్నది ఒక సీరియస్ చర్చ కొనసాగుతోంది। సరే, ఏపీ విషయాన్ని ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అవి అనుకూలంగా ఉన్నాయా లేదంటే ఒకసారి తెలంగాణ పరిస్థితులను కూడా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించి తీరాలి। తెలంగాణలో కూడా మనం కొన్ని విషయాలు గమనిస్తే రెండు టర్మ్స్ నిర్విఘ్నంగా నిర్విరామంగా అధికారాన్ని దక్కించుకున్న కేసీఆర్ ఆ రెండు పరిస్థితుల్ని రెండు సందర్భాల్లో కూడా ఆయన పూర్తి స్థాయిలో మన పాలన, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు అంటూనే అడ్రస్ చేస్తూ మనకు ఆంధ్ర పాలన అవసరమా, ఆంధ్ర ప్రజలు అవసరమా అంటూనే చెబుతూనే పూర్తి స్థాయిలో మొదటి టర్మ్లో ఆయన అధికారాన్ని దక్కించుకున్న సందర్భం ఉంది। రెండో టర్మ్ కూడా గమనిస్తే అటు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అనేక సందర్భాల్లో వీళ్ళందరూ పొత్తులు పెట్టుకున్నా, మనకి ఇంకా ఆంధ్ర పాలన అవసరమా, ఆంధ్ర వాళ్ళు ఇంకా ఇలా పొత్తులు పెట్టుకుంటూ కుట్రలు చేస్తూ మన పాలన ఇలా అడ్డం అంటే ఒక రెండు టర్ములు ఆయన ఆంధ్ర, ఆంధ్ర ప్రజల పాలన లేకపోతే మన స్వపాలన వద్దా, ఇలాంటి ఒక ప్రాంతీయవాదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే పూర్తి స్థాయిలో ఆయన అధికారాన్ని దక్కించుకున్నారు అని ఒక విశ్లేషణ ఉంది। ఇప్పుడు పూర్తి స్థాయిలో మూడో టర్మ్ కోసం తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరిగే ఈ జరగబోయే ఎలక్షన్స్లో
అధికారానికి దక్కించుకునే దారులన్నీ నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా మూసుకుపోతున్నాయి. పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు కేంద్రంలోని బీజేపీ కూడా తెలంగాణలో ఎలాగైనా సరే అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా నెమ్మదిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రాంతీయవాదం నుంచి ఆయన జాతీయవాదం షిఫ్ట్ అవడం అనేది ఒక చర్చా ప్రక్రియగా ఉంది. సో చాలా మంది మాట్లాడుతోంది ఏంటి అంటే విశ్లేషణలు కానీ విమర్శలు కానీ చేస్తున్న అంశం. सो मूडो सारी अधिकार दुव कोसमें इध रो पार्श्व अंत प्रातवादा तो जातीयवादा एस्टाब्लीस्तू मूडो सारी एलागैना सर तेलंगाणा असेंबली एन कल कोसमें रेडो पारशा दाँ जातीयवादमने मुद्र वेस्त इदंत और गेम अने चाल मंद विश्लेषक विमर्शन माटड़त अंश मरी इलंगा अंशम इला को मरी इप्ड एपी विषयानी वदा एंकंटे जातीय पार्टी अव्वाली अंटे कोई ऐखलिए सीटल ओटल आधार पीपल्स रिप्रजेशन ऐक्ट प्रकार एलक्षन कमीशन कोई नॉम्स उठाई आ नॉम्स कार्टी अना रीचे दाखी जातीय हदा वस्तु सर पीपल रिप्रजेशन ऐक्ट इप्ड नीपे प्रयत्न चयन मन समय तक उबटे बेसिक चवे मन को अर्थम मर आट प्रकार इफिनेट ముందు దేశంలో మిగిల రాష్ట్రాల్లో పోటీ కన్నా కూడా తోటి తెలుగు రాష్ట్రంలో మరి ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి మరి ఏపీ ప్రజలను ఉద్దేశించి ఏ మాట్లాడతారు ఎందుకంటే విభజన టైంలో గాని ఉద్యమం టైంలో గాని ఏపీ ప్రజల్ని ఆయన ఎట్లా మాట్లాడారు లేకపోతే ఎట్లా అభివర్ణించారు ఎట్లా తిట్టారు ఇలాంటి అనేక అంశాలు ప్రజలకు మైండ్ లో ఉన్నాయి ప్రతికించి అటు పోలవరం ప్రాజెక్ట్ గాని రాయలసీమ ఎత్తిపోతలకు పథకం విషయంలో కూడా కొంత ఆయన ఆ ప్రాజెక్టులను పూర్తవనివ్వకుండా వెనక్కి లాగుతున్నారనే ఒక ముద్ర కూడా ఆయన మీద ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెప్తారు ఎటువంటి అంశాలు వారితో ప్రస్తావిస్తారు మరి ప్రాంతీయ నాయకుడిగా దేశంలో తెలంగాణ వాదంగా ఎస్టాబ్లిష్ అయ్యి తెలంగాణ ముఖ్యమంత్రిగానే ఒక ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముద్రని జాతీయ నాయకుడిగా ఎలా మార్చుకుంటారు ఏపీ ప్రజలు ఎలా ఆహ్వానిస్తారు అసలు ఏపీ ప్రజలకు ఆయన ఏం చెప్తారు ఇలాంటి అనేక అంశాలు మనం చర్చిద్దాం ఎందుకంటే ఇదంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల డ్రామాగా చూడాలా ఏపీ ప్రజలకు మరి ఏం చెప్తారు జాతీయ స్థాయి నాయకుడు కాగలరా ఆ ప్రాంతీయ పార్టీ ఐడెంటిటీని చెరిపివేసుకోగలరా ఈ అంశాలన్నీ మనం చర్చిద్దాం అంతేపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు एपी टीडीपी नीचे उपलपा श्रीनिवास चौधरी गारु टीआरएस नीचे डॉक्टर सीएच राकेश कुमार गारु अंदर की चर्चक स्वागत वेलकम बैक सो चर्चन प्रारंभिद्दाम टीआरएस नीचे बीआरएस का मारिन व्यवहार नेपथ्यंलो मरि केसीआर प्रांतीय आइडेंटिटी दाटी जाती नायकुडिगा एदगगलरा एपी प्रजलु रिसीव चेसुकुंटारा ई अंशं चर्चिद्दाम विक्रम गारु मीतो चर्चन प्रारंभिस्तानु सो टीआरएस नुंडि बीआरएस का मारिन व्यवहारं गानी लेकपोते देशंलो ओक కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించి చాలా కాలం అయిన వైనం కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఆ కేసీఆర్ గారికి ఉన్న ప్రాంతీయ ఐడెంటిటీ ఆయన ఒక వాదంతో పుట్టిన పార్టీ నుంచి ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళాలనుకోవడం గతంలో ఏపీ ప్రజలకు సంబంధించి చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఏపీలో నేను సభ పెడతాను నా క్రేజ్ ఉంది అంటాం రిసీవ్ చేసుకుంటారంటారా అన్ని ఓవరాల్ గా ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించండి ముందుగా మీకు మిత్రులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి కేసీఆర్ గారికి ఎంత ఆదరణ లభిస్తుంది ఆ పార్టీకి ఎంత ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే ముందు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక నియంత్రణతో పోకడల్ని ముఖ్యంగా రాష్ట్రాల హక్కుల్ని హరాయించడం అనేటువంటిది రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం అనే దాని మీద ఆయన గొంతెత్తి వినిపిస్తున్నారు నేను అనుకోవడం ఏంటంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఈ విధంగానే అప్పుడు ఆయన ఏంటంటే దేశాన్ని మొత్తం ఏలాలని కాదు అసలు రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవాలి పరిరక్షించాలి కేంద్రం పెత్తనం పోవాలి అనేది ఆయన ఎంతవరకు వెళ్ళారంటే ఒక దశలో కేంద్రం మిజ్జ అనేటువంటి మాట కూడా మాట్లాడారు అంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రయత్నాలు ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారు ఏ రాష్ట్రంలో ఆయనకి ఆదరణ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఒక కొన్ని అంశాలను లేవనెత్తడం అనేటువంటిది ఇవాళ జాతీయ స్థాయిలో చాలా అత్యవసరం ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో కేంద్రం చేస్తున్నటువంటి ఇది అంటే కొన్ని రాష్ట్రాలని ఎక్కువగా చూడటం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వటం బీజేపీ ఇతర రాష్ట్రాలకి తక్కువ నిధులు ఇవ్వటం అదే విధంగా మీకు నియంత్రణం జీఎస్టీ అమలులో చూపిస్తున్నటువంటి నియంత్రణం కానివ్వండి లేదంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చేటువంటి క్రమంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఏకపక్ష ధోరణి కానివ్వండి వీటన్నిటిని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏంటంటే
మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత సమస్యల వల్ల వాళ్ళు అంతగా అంటే బీజేపీ నియంతృత్వాన్ని పోరాడాల్సినంత దీనిలో వాళ్ళు పోరాడలేకపోతున్నారు. అందువల్లన ఇటువంటి ప్రయత్నాలు ఉండటం మూలాన రాష్ట్రాల హక్కులు అనేటువంటిది పరిరక్షించబడతాయి. ముందు అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. ఒక కొత్త అప్రోచ్, ఒక కొత్త వాయిస్, ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా అయితే వాళ్ళు ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక ఐడెంటిటీ అనేది ముఖ్యంగా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పరిపాలనలో ఎన్ని లోపాలున్నా ప్రజలు ఎందుకు ఆయన్ని డిఫరెంట్గా చూస్తున్నారు మిగతా పార్టీల కంటే కూడా ఐడెంటిటీ, ఆయన అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం అనేది దాని మీద ఆయన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కొద్ది గొప్ప పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా ప్రజలు రెండుసార్లు ఆయనకు అధికారం అప్పచెప్పారు. కాబట్టి ఇప్పుడు దానిని వదిలిపెట్టి ఒక జాతీయవాదం వెళ్ళే క్రమంలో అది తెలంగాణలో కొంత నష్టం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఇది కూడా ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలాగానే ఈ పార్టీ కూడా అంటే అనేటువంటిది ఒక భావన అయితే ఉన్నది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ ఏ విధంగా ఉండబోతున్నది అనేది. సరే, అది ఎలా ఉంటుందంటే అక్కడ నాయకత్వం ఇప్పుడు తెలంగాణలో ఆయన బలంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు జాయిన్ అవుతారు, అసలు అక్కడ వాళ్ళ ఎజెండా ఏంటి? మీరు అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళకి ఉద్యమ సమయంలో కొంత నెగిటివ్గా కామెంట్స్ చేసిన అంటే పాలకుల మీద కానివ్వండి, అయితే ప్రజల మీద కాకుండా ఆంధ్ర పాలకులు ఏ విధంగా తెలంగాణకి నష్టం చేశారనే దాని మీద ఆయన ఎక్కువగా చెప్పారు. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాల విషయంలో కూడా కొంత అనేక సందర్భాల్లో ఆయన ఏపీని, ఏపీ ప్రజలని, పాలనని, పాలకుల్ని బూచిగా చూపించి అది ఒక వ్యూహం, అది ఎత్తుగడలు. ఆయనే చెప్పారు కదా చాలా సందర్భాల్లో అది మాది ఉద్యమ పార్టీ, దానికి ఎత్తుగడలు ఉంటాయి, ఎత్తుగడలతోనే తెలంగాణ రావాలి అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 8 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల ఎక్కడ వివక్ష లేదు, వాళ్ళ మీద ఎటువంటి అంటే దాడులు జరగడం కానీ ఇటువంటిది కానీ లేదు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏపీలో కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయని ఆంధ్ర ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సరే ఆయన నాయకత్వం ఎవరుంటారో అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ ఆంధ్రాలో పరిపాలించరు కదా, అక్కడ కొంతమంది నాయకులను పెట్టుకుంటారు, ఎవరు వస్తారు, ఆ నాయకులు ఏ విధమైన ఇంటిగ్రిటీ ఉంది, వాళ్ళకి ప్రశ్నలు ఎదురవ్వవా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ అంటే ఇవి షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి క్వశ్చన్ అండి. తర్వాత ఏంటంటే మారిపోతూ ఉంటుంది ఎజెండా, మారిపో ఇవాళ ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు యాంటీ బీజేపీకి సంబంధించిందండి. ఇవాళ మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్రాల హక్కులు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మీకు సహజ వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు, అదేవిధంగా కొంతమంది పెట్టుబడిదారులకు ఏ విధంగా మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళు అదానీ కావచ్చు ఇంకెవరు కావచ్చు, ఆ విధమైనటువంటిది అంటే ఒక డిస్పారిటీ అనేటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటిది మిస్ అవుతున్నది. వాళ్ళ దేశంలో 166 మంది బిలీనియర్స్ ఉన్నారు, ఈ సంఖ్య ఈ 8 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. అదేవిధంగా మీకు ప్రపంచ కుబేరుల్లో భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. ఎందువల్ల పెరుగుతున్నది? పేదరికం తగ్గుతుందా అంటే పేదరికం సూచీల్లో మనం అట్టడుగున ఉన్నటువంటి ర్యాంకులు పడిపోతున్నాయి. అంటే ఇదంతా ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోవటం అనేటువంటిది ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్నారో ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ ఉండాలి. అంటే మోర్ ఓవర్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయట్లేదు, కానీ కేసీఆర్ గారి ఎజెండా యాక్చువల్లీ చెప్పాలంటే ఎన్టీఆర్ ఎజెండాగా మనం చెప్పాలండి. అంటే రాష్ట్రాల హక్కులు కాపాడటం, అదేవిధంగా సంక్షేమం, ముఖ్యంగా ఏంటంటే ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకి సంక్షేమం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఎజెండా, యాక్చువల్లీ కేసీఆర్ ఎజెండా. ఆ విధంగానే ఫుట్ స్టెప్స్, అదే ఫార్ములా, అదే ఫార్ములా ఆయన ఫాలో అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన ఎటువంటి నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహిస్తారు అనేటువంటిది కూడా మనం చూడాలి. రైట్, డాక్టర్ సిహెచ్ రాకేష్ గారు చర్చకు స్వాగతం అండి. సో ముందుగా బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు, కంగ్రాచులేషన్స్. ఒకటి, విభజన వాదంతో పుట్టిన పార్టీ ఒకప్పుడు మీ టీఆర్ఎస్, అంటే మాకు అన్యాయం జరుగుతోంది లేకపోతే మేమేదో కోల్పోతున్నామని చెప్పి కలిసిన తెలుగు వాళ్ళని బూచిగా చూపించి విభజించి ఒక రాష్ట్రంగా ఏర్పడి, సో 2 సార్లు మీరు అధికారం దక్కించుకుని ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీని బూచిగా చూపిస్తూ మళ్ళీ అందరూ ఐక్యం అవ్వాలి అని మీరే చెబుతూ మళ్ళీ అందరూ కలిసి ఉండాల్సిన సమయం వచ్చింది అని మళ్ళీ మీరే ఆ ఏక అవ్వాలి అనే ఒక తీసుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ అంటూ మళ్ళీ ఏపీలో సభలు పెడతామంటున్నారు.
గత చరిత్రని ఏపీ ప్రజలు మర్చిపోయి మీకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నారా? ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండు, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు మీరు అన్నదానికి ఏ సమాధానం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ప్యానెల్ మెంబర్స్ అందరికి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏదైతే ఒక పార్టీగా అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ఇంకొక కొత్త రూపాన్ని సంతరించుకొని, ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పినట్టుగా ఏదైతే దేశం మొత్తంలో రాష్ట్రాల హక్కులను కాపాడే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారు ఏదైతే సిద్ధాంతం చెప్పారో కేంద్రం అనేది మిథ్య అనే దాన్ని, కానీ కేంద్రం రాష్ట్రాల యొక్క ఏ హక్కును ఉంచకుండా అన్ని హక్కులను హరిస్తూ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా, ఫర్ సపోజ్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణకు చెప్పినట్టుగా ఒక జాతీయ హోదా ప్రకటించాల్సింది ఒక ప్రాజెక్టుకు, అది ఇక్కడ కూడా ప్రకటించలేదు. కానీ వాళ్ళు ప్రకటించమని చెప్పేసి గడ్కరీ గారు పార్లమెంట్లో చెప్పినా కానీ తర్వాత రెండు ప్రాజెక్టులకు నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు, ఒకటి కర్ణాటకలో డిక్లేర్ చేశారు, ఇంకోటి మధ్యప్రదేశ్లో డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈరోజు మనం అంటే ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారు కానీ దానికి సరైనటువంటి నిధులు ఇవ్వట్లేదు. అండ్ అమరావతికి కూడా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇనాగ్రేషన్ చేసినా కానీ ఈరోజు అమరావతి రైతులు ఇంకా పాదయాత్ర చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళను వాళ్ళకు కావాల్సిన ఇవ్వకపోవడం. కానీ మరి రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు అదే విధంగా చేస్తున్నారంటే లేదు. వాళ్ళు ఎక్కడైతే ఏ రాష్ట్రాన్ని అయితే పాలిస్తున్నారో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అంటే మొత్తానికి మొత్తం కూడా నిధులన్నీ కూడా అక్కడికి మళ్ళించేటువంటి పరిస్థితి. రాకేష్ గారు, ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఒక పాయింట్ హోల్డ్ చేస్తాను. మిమ్మల్ని మిగిలిన రాష్ట్రాలని మనం మళ్ళీ మాట్లాడదాం, ఏపీకి కన్ఫైన్ అవుదాం. అంటే ఏపీకి సంబంధించిన అంశంలోనే మనం కాస్త మాట్లాడుకుంటే, ఎందుకంటే ఏపీ ప్రజలకి మీరు అడ్రస్ చేయాలనుకుంటున్నారు, ఏపీ ప్రజలకి సంబంధించి మీరు క్రేజ్ ఉంది, మాకు ఫాలోయింగ్ ఉందని గతంలో సభల్లో మీరు మాట్లాడారు. సో గత చరిత్రని మైండ్లో ప్రజలకి కొంత ఉంది. సో ఏపీలోనే మీకు అసలైన సవాల్ ఎదురు కాబోతోంది రేపు పొద్దున. సో ముందు చాలా మంది ఏమంటారంటే తోటి సోదర రాష్ట్రం ఇది, సో మీరు ఇక్కడ ముందు ఇంట గెలిచి రచ్చగలవాలి, మిగిలిన రాష్ట్రాలను మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఏపీ కన్ఫైన్ ఓకే మేడం, ఏపీ వరకు వచ్చేసరికి మేడం ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని డే 1 నుంచి చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 మీకు ఒకటి అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేడం, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బస్సుల సంఖ్య పెరిగింది, ఇక్కడికి వచ్చేటువంటి ఆంధ్ర నుంచి వచ్చేటువంటి మా మిత్రులు కూడా పెరిగారు మేడం ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఆంధ్ర ప్రజలతో కావచ్చు, ఆంధ్ర పాలకులతో విభేదాలు అని చెప్తే ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలతో విభేదాలు లేవని చెప్పడం జరిగింది నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నానంటే ఈ రోజు కూడా అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి షర్మిల గారు నాకు తెలిసి గత 100 రోజులుగా ఆమె పాదయాత్ర చేస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కడ వాళ్ళు అయితే వాళ్ళ పాదయాత్రలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేంది మేడం, గతంలో ఏదైతే 2014 లో తెలంగాణ వచ్చినప్పుడు టీడీపీ పార్టీ కూడా ఇక్కడ 15 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి నేనేమంటా, మొన్న కూడా కంటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీగా ఏ పార్టీ ఎక్కడైనా మనుగడ సాగించవచ్చు, ఆ మనుగడ సాగిస్తుందా సాగించదా అనేది ఒక అంశం. అయితే ప్రధానంగా ఈరోజు టీఆర్ఎస్ ని తెలుసు, ఎస్ మేము అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే లక్ష్యాన్ని, అదేవిధంగా తెలంగాణ సంక్షేమ లక్ష్యాన్ని మేము చేరుకుంటున్నాం. ఇదే లక్ష్యాలను ఏదైతే రైతు ప్రధాన ఎజెండాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఎప్పుడు కానీ పోరాటం అనేది పీడితుల పక్షాన్ని ఉండాలి. ఎప్పుడైతే ధనవంతులు ఇంతకుముందు అన్నట్టు విక్రమ్ గారు అన్నట్టుగా బిలియనేర్లను తయారు చేయడం కాదు, ఎవరైతే హంగ్రీ ఇండెక్స్ లో మనం ఎక్కడున్నాం ఈరోజు ప్రపంచ సూచికల్లో 114 స్థానంలో ఉన్నాం. కాబట్టి నేనేమో 104 స్థానంలో ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి నెంబర్ 1 అయితే. నెంబర్ 2 వచ్చేసి ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనేది అయిపోయింది ఒక సంశయ అంశం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇక్కడ సుభిక్షంగా ఉంది, ఈ రోజు కూడా కొన్ని మైండ్ లో అలా ఉండిపోయినాయి చాలా అంశాలు. మీరు గతంలో అవి మీరు వాటికి ఆన్సర్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కానీ, పెండింగ్ వ్యవహారాల్లో కానీ, బీఆర్ఎస్ ఏపీ విషయంలో స్టాండ్ ఏంటి? మీరు గతంలో అసలు తెలుగు తల్లి ఉంటే తాను తీసేసి తెలంగాణ తల్లిని పెట్టిన సందర్భం ఉంది, ఇప్పుడు భారత్ తల్లిని పెడతారా మీరు, భారతమాత తల్లిని పెడతారా మీరు? మొత్తం అందరూ కలిసి ఉండాలని అంటున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ తల్లి బదులు భారతమాత తల్లి తయారు చేయిస్తారా? ఇట్లా చాలా అంశాలు మీరు ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి, చాలా అంశాలు మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో చాలా వ్యంగ్యంగా
పేడ బిర్యానీ అని మాట్లాడారు మీరు అవన్నీ కొంత ఉన్నాయి కదా మనసులో ప్రజలకి మేడం మీకు ఒకటే చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే చంద్రిక గారు ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రి అంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి టైం చూసుకుంటూ మనం తెలంగాణకు పోవాలంటే పాస్పోర్ట్ వీసాలు కావాలన్నా గానీ ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ లో పాయింట్ ఆఫ్ వ్యూ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఎలక్షన్ సమావేశంలో ఏం మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి చాలా మాట్లాడారు అంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయారా కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే అన్నారో ఆ రోజు ఉన్నటువంటి సిచువేషన్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి తెలంగాణ హక్కులు పొందడానికి మాత్రమే పోరాటం జరిగింది ఈ రోజు మొత్తం ప్రజల హక్కులు దేశ హక్కులను కాపాడడానికి ప్రయత్నం జరుగుతుంది కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవడానికి దేశం మొత్తం ఏకం చేయడానికి మనం సిద్ధమవుతున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా ఎస్పెషల్ గా మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు ఇంతవరకు ఒక జాతీయ పార్టీగా కొత్త పార్టీ ఏర్పాటు చేయలే కాలేదు అని ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు అంటే 84 లో ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ లో కూర్చున్నటువంటి తెలుగు జాతి పార్టీ ఒకటి ఉండేది ఆ రోజుల్లో కానీ తర్వాత క్రమక్రమంగా ఆయన ఆ రోజు అంటే నేషనల్ ఫ్రంట్ పెట్టాడు అవన్నీ పెట్టాడు ఫ్రంట్ కాదు ఈ రోజు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అనేది అప్పుడు స్టార్ట్ చేశారు దాని ద్వారానే యూపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కానీ ఈ రోజు ఫ్రంట్ లకు పోవట్లేదు డైరెక్ట్ గా మనం పార్టీ పెడుతున్నాం పార్టీ పెట్టారు ఓకేనండి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ మీ పార్టీని ఎవరు కూడా ఎందుకు పెట్టారని ప్రశ్నించట్లేదు చాలా మనస్ఫూర్తిగా అందరు ఆహ్వానిస్తున్నారు పార్టీ ఉండాలి ప్రజాస్వామ్యంలో అంశాలు ప్రశ్నించాలి కొట్లాడాలి అన్ని ఉండాలి 9-10 షెడ్యూల్ అంశాలు పంపిణీ విషయంలో కూడా మీరు క్లారిటీ లేదే మరి జాతీయ పార్టీ అంటున్నారు ఇకేం చేస్తారు న్యాయం మేడం ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాను ఈ రోజు అటుపక్క బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు ఏ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రాల అన్నిటికీ సమానమైన హక్కులు రాష్ట్రాలు ఏ రాష్ట్ర హక్కులు ఇంకో రాష్ట్రం లాక్కోవద్దు అందరికీ సమానమైన హక్కులు సమానమైనటువంటి విధానం ఉండాలని చెప్పేసి మనం అంటున్నాం ఈ రోజు మనం అడుగుతుంది ఏంటి జిఎస్టీ గురించి జిఎస్టీ ఏంటండి ఆ జిఎస్టీ అనేది మనం ఇప్పుడు ఇక్కడనైతే మనం గుడ్డల మీద ఎంత కడుతున్నాము అంటే క్లాత్స్ తీసుకుంటాం బట్టలు తీసుకుంటాం మరి 4 లక్షలు ఇప్పుడు ఫర్ సపోజ్ 4 కోట్లు 5 కోట్లు ఉన్నటువంటి 4 కోట్లు ఉన్న తెలంగాణ కావచ్చు 6 కోట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు కూడా ఎంతైతే జిఎస్టీ కడుతున్నాయో మరి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా అంతే రావాలి కదా 30-20 కోట్ల మంది జనం ఉన్నప్పుడు కానీ అక్కడి నుంచి జిఎస్టీ ఎందుకు తక్కువ వస్తుంది ఆ మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర కలెక్ట్ చేసినటువంటి జిఎస్టీ దేశం మొత్తానికి ఎందుకు పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి జాతీయ అంశాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్క పొరుగు వాళ్ళని అయితే మార్చుకోలేం సఖ్యంగా ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మనసుల్ని గెలుచుకోగలరా రాణిస్తారా వాళ్ళని ఏమని అడ్రస్ చేస్తారు మేడం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తిట్టిన ఆ నోటుతోనే మళ్ళీ ఓట్లేయండి అని అడుగుతారా మేడం మీకు ఒకటి చెప్తాను మేడం ఇప్పుడు తిట్టిన ఆ నోట్లతోటే ఓటేయమని అడుగుతారా అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా గానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు విజయవాడకు పోతే అపూర్వమైన స్వాగతం లభించింది దుర్గమ్మ వారికి మేము అక్కడ ఏదైతే మొక్కు చెల్లించుకోవడానికి పోయినప్పుడు అదే విధంగా తిరుపతి పోయాం తిరుపతి పోయినప్పుడు కూడా అద్భుతమైనటువంటి స్వాగతం కల్చర్ అండి వచ్చిన వాళ్ళని మర్యాదిస్తారు గౌరవిస్తారు తప్పకుండా మేడం ఈడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్ వెళ్ళి వెళ్ళేస్తే మీరు పూర్ణకుంభంతో స్వాగతం పలకరా దాన్ని దీన్ని ఎట్లా ముడిపెడతారు మీరు రైట్ రాకేష్ గారు ఒక బ్రేక్ తీసుకొచ్చాం బ్యాక్ సో ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి ఉన్నారు నమస్కారం అండి చర్చకు స్వాగతం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ మారిపోయింది ఒక కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది దేశంలో ఇక మీరు కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్నారు టీడీపీ మీరు బీఆర్ఎస్ని ఎలా చూస్తారు మీరు ఏపీలో కానీ లేకపోతే ఓవరాల్గా కానీ దేశంలో పోటీ అనుకుంటున్నారా లేకపోతే క్రెడిబిలిటీ వైజ్ మీకు వాళ్ళకి ఉన్న పోలికలు కానీ లేకపోతే మీరు ఓవరాల్గా ఈ అంశాన్ని ఎలా చూస్తుంది టీడీపీ అమ్మా మొదట మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అలాగే రాకేష్ గారికి విక్రమ్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు గంగ పూర్తిగా మారిన చంద్రమూర్తి అని టీఆర్ఎస్ పూర్తిగా బీఆర్ఎస్గా మారిన ఈరోజు భారత రాజ్యాంగంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక 6% 4 రాష్ట్రాల ఓట్లు 2% ఎంపీ సీట్లు ఉంటే జాతీయ ముందర జాతీయ గుర్తింపు వస్తుంది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పిన విషయాలు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మేము ముందు ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చాలా పార్టీల్ని జాతీయ హోదా నుంచి తగ్గించడం కోసం నోటీసులు ఇచ్చింది ఇప్పటికే చాలా పార్టీల పరిస్థితి గుర్తింపు కోల్పోయే పరిస్థితి ఏర్పడతాం అట్లా ఎన్నో పార్టీల్లో శతకోట్లింగంలో బోల్డ్ లింగం అన్నట్టు
ఈరోజు దసరా వేసగాళ్ళగాను దసరా పులిగాళ్ళగాను మన సంక్రాంతికి వచ్చే గంగనిధులలాగాను చాలామంది ప్రజాస్వామ్య అవకాశం ఉంది కాబట్టి వచ్చి పార్టీలు పెట్టుకోవచ్చు ఉండొచ్చు పోవచ్చు అయితే మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా ఫెడరల్ ఫ్రంట్ ఏమైందమ్మా గతంలో మా మమతా గారిని అదే స్టాలిన్ గారిని నితీష్ కుమార్ గారిని కుమార్ చాలా రాష్ట్రాలు కలిశారు మరి ఆ రోజు ఫెడరల్ ఫ్రంట్ మధ్యలో ఎందుకు అయిపోయింది ఎవరి స్వార్థం కోసం అయిపోయింది మూడో అంశం ఆంధ్ర రాష్ట్రంలో మీరు సభలు పెడుతున్నారు సంతోషం పెట్టండి ప్రజాస్వామ్యం హక్కు వచ్చింది అయితే ఆంధ్ర రాష్ట్రం ఇంకా విభజన గాయాలు కూడా ఆగలేదు విభజన గాయాలు ఆగిపోక చాలా సమస్యలు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఎలా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంతో కొల్లుడయ్యి ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరు అసలు రాసుకున్నారు మరి ఆంధ్ర రాష్ట్రం విభజన హక్కుల్లో ఉన్నటువంటి అంశాలు ఏమైనా నిధులు కానీ నియామకాలు కానీ అదేవిధంగా మీకు కావాల్సిన నీళ్లు కానీ మీరు తీసుకున్నారు కదా మరి ఆంధ్ర రాష్ట్రానికి అదే ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేసీఆర్ కూర్చొని అలాయ బలాయ చేసుకుని బ్రహ్మాండంగా అసెంబ్లీ సెక్రటరియట్లు రాసేసుకున్నారు మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాల పరిస్థితి ఏంది రాష్ట్రానికి రావాల్సిన కార్పొరేషన్ ఆస్తుల పరిస్థితి ఏంది ఇప్పుడు జాతీయవాదం విమర్శించేటప్పుడు బ్రాడ్ మైండ్ ఉండాలి ఈరోజు పక్క రాష్ట్రంతోనే మీరు సఖ్యంగా ఉండకుండా మాకే ఈరోజు కృష్ణా వాటర్ కానీ అదేవిధంగా గోదావరి వాటర్ కానీ దాని మీద అనేక డ్యాములు విషయంపై వివాదాలు తెస్తున్నారు కోర్టుల కేసులు వేస్తున్నారు ఇంకా బాధ కలిగించే అంశం అమ్మా ఒకప్పుడు ఆంధ్రాలని మీరు హైదరాబాద్కి రానికుండా కొట్టారు ఉద్యోగస్తులు కొట్టారు హరీష్ రావు గారు సాక్షాత్ సెక్రటరీలో కొట్టారు కేటీఆర్ గారు మొన్న కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే కరెంట్ లేదు నీళ్ళు లేవని హేళన చేశారు ఒక ఆయన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి రాజేశ్వర రెడ్డి ఆయన పేరు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో అడుక్కుతింటున్నారు హేళన చేస్తున్నారు అనేక అంశాలపైన ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు కేసీఆర్ గారు బాగుంటారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి మాత్రం ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా సెంటిమెంట్ మీద కొట్టారు కదా మీరు అదే మా తినే బండారాల మీద కూడా మీరు వ్యాఖ్యలు చేసిన సంగతి ఉంది కదా ఒకటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినంత మాత్రాన ఈ దేశానికో ఈ ప్రపంచానికో ఏమైనా లాభం వస్తుందంటే నేను అనుకుంటున్నా ఇప్పటికే చాలామంది చాలా పార్టీలు పెట్టారు పార్టీలు పెట్టడం గొప్ప విషయం కాదు ప్రజల మనసులు గెలవడం గొప్ప విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది తెలంగాణలో కూడా మీ పార్టీలు చాలా ఉండొచ్చు కొంతమంది మేజర్ శాతం కూడా ఉండొచ్చు అయితే రాష్ట్రం కాడికి వచ్చే కొద్దికి ఏపీ రాష్ట్రం కాడికి వచ్చే కొద్దికి ఈరోజు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంటే చాలా బాధల్లో ఉంటే విభజన అంశాలు 9 and 10, 15 to 20 వరకు చాలా అంశాలపైన ఈరోజు రాష్ట్రంలో విభేదాలు ఉన్నాయి మీరు మా రాష్ట్రంలో వచ్చి మీరు పెట్టి మీటింగ్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఎవరి మీద వ్యతిరేకత తీసుకొస్తారు నాకు అర్థం కాలేదు ఒకటి మీరు పార్టీ పెట్టినప్పుడు స్ట్రాంగ్ స్టాండ్ ఎవరు మీరు తీసుకుంటారు వ్యతిరేకత బీజేపీయా కాంగ్రెస్సా పవన్ కళ్యాణ్ వైఎస్ జనసేన లేదంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుల మీద లేదంటే కమ్యూనిస్టుల పైన కమ్యూనిస్టులు ఒకప్పుడు మీరు తొక పార్టీలు అన్నారు అదే కమ్యూనిస్టులు తీసుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చొని ప్రగతి శక్తులు అని చెప్పి కూడారు మీరు అనేక అంశాలపైన ద్వంద్వ ద్వారా మనసులో ఉన్నప్పుడు గత చరిత్ర 20 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రాలను మాటలు కానీ పాయింట్స్ ఉన్నాయి వారు రాకేష్ గారు ఏమైనా ఆన్సర్ చేస్తారేమో చేసిన తర్వాత ఒక్కసారి మీ దగ్గరికి వస్తారు రాకేష్ గారు ప్లీజ్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చెప్తామంటే చెప్పిన తర్వాత అడగమని చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి చాలా జాతీయ పార్టీ అంటే ఇంతకుముందు ఈసీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ అంటే మేడం అవన్నీ అంశాలని మనం ఓవర్కమ్ కావడానికే కదా ఈరోజు టీడీపీ పార్టీతో సమస్య కాదు మాకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పాలకులు అక్కడ సరిగా పరిపాలించకపోతే దానికి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత అని ఎలా భావిస్తారు చెప్పండి నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాలు మీరు టీడీపీ ఉన్నారు కదా అధికారంలో మరి ఈ రోజు మీరు ఏవైతే సమస్యలన్నీ చెప్తున్నారు కేంద్ర నిధులు ఇవ్వట్లేదన్నా కదా మన పోరాటం అంతా ఆ పోరాటంలో మేము కూడా మేమేమంటున్నాం ఆంధ్రప్రదేశ్ పక్షాన్ని తరఫున కూడా ఈ రోజు రేపు పొద్దున విశాఖ ఉక్కును అమ్ముతా అంటున్నారు దాని గురించి పోరాటం ఏ పార్టీ చేయట్లేదు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ పోరాటం చేయట్లేదు అమరావతి రైతులు అంత బహిరంగంగా పాదయాత్ర చేస్తుంటే కనీసం మద్దతు కూడా తెలపట్లేదు అన్ని పార్టీ అమరావతి విషయంలో రాజధాని విషయంలో ఎస్ మేడం అమరావతి విషయంలో మేము డైరెక్ట్ గా చెప్పాము ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మా పార్టీ కూడా చెప్పింది ఈ రోజు కూడా చెప్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అండ్ విశాఖ ఉక్కును అమ్మొద్దు ఇవి రెండు కూడా మా డైరెక్ట్ స్టాండ్స్ అని చెప్పేసి మా కేటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఏదైతే ప్రాంతీయ ఆ పార్టీ అనేది అయిపోయింది ఇక టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధి చెందినాం కాబట్టి ఈరోజు నేను ఏమంటున్నానంటే అక్కడ టీడీపీ తోట వైఎస్ఆర్సీపీ తోట జనసేన తోట కాదు మా పోరాటం మా పోరాటం అంటే కేంద్రం తోటి మాకు రావాల్సిన హక్కులు రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల గురించి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటండి 0.75% నోటా కన్నా తక్కువ ఉంది వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళతో కాదు ఇక్కడ అక్కడ ఉన్న ప్రధాన పార్టీలతో కూడా మీరు పోటీ పడి గెలవాలి అక్కడ ఉన్న అంశాలు క్లారిటీ ఇవ్వాలి విభజన హామీలు పెండింగ్ లో ఉన్నవి ఇక్కడ సోదర రాష్ట్రంలో క్లియర్ చేయాలి మీరు అన్న విషయాలు చెరిపేసుకోవాలి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి శ్రీనివాస్ చౌదరి గారు చంద్రిక గారు ఇక్కడ నేను చాలా మంచి పాయింట్ చెప్పారు మన టీఆర్ఎస్ నాయకులు ఒకటే ఈరోజు కేంద్రం వ్యతిరేకిస్తామన్నారు మరి కేంద్రం పెట్టిన 11 బిల్లులు పాస్ చేయించేదానికి మీరు ఓట్లేశారు కదా ఎన్ఐ యాక్ట్ ఎవరిది ఆర్టీఐ యాక్ట్ ఎవరిది
డ్యామ్ సేఫ్టీ ఎవరు ఎవరు ఓటేశారు, నూతన విద్యా విధానం ఎవరు వేశారు, ఎలక్ట్రిసిటీ బిల్లు పైన ఎవరు ఓట్లేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే 12 బిల్లులకు మీరు ఓట్లేసి రాష్ట్ర హక్కులు అందించేదని సహకరించిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు నేషనల్ పార్టీ మీద బీజేపీ మీద ఫైట్ చేస్తానంటే 0.6% ఓట్లున్న ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ మీద వ్యతిరేక స్టాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇండియా టుడే సరే సర్వే చేసింది మీకు, అది కూడా ముందు పెడుతున్నా. ఎందుకంటే వాక్యూమ్ ఆఫ్ ద ఇండియాలో ఏంటంటే ఆర్థిక విధానాలపైన బీజేపీ పైన వ్యతిరేకత 65% ఉంది. అది ఓడించే స్థాయిలో ఉందో లేదో మాకు తెలియదు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి మీరు ఎవరి మీదనో ఒకరి మీద స్ట్రాంగ్ యాంటీ డెసిషన్ తీసుకోవాలి కదా. అలానే అటువంటిప్పుడే కదా మీరు క్రెడిబిలిటీ ఉండే నాయకులు, ఇతర పార్టీ నాయకులు, న్యూట్రల్ గా ఉన్న నాయకులు మీ వైపు చూస్తారు. అది చూడకుండా జగన్ పాలనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మీరు అన్నట్టు ఎవరు స్టాండ్ వ్యతిరేకత తీసుకుంటారు? రాకేష్ గారు ఒక నిమిషం. రాకేష్ గారు, మేడం ఇప్పుడు పాలకులు ఇంతకుముందు శ్రీనివాస చౌదరి గారు చెప్పినట్టుగా ఒక గొప్ప మాట చెప్పారు. ఏదైతే మాకున్న కష్టాలు, కష్టాల కారకులు ఎవరు? నీ దగ్గర ఉన్న పాలకులు. ఆ పాలకులే వద్దని కదా నేను చెప్పింది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, పాలకులు అని చెప్తాను. తప్పితే దానికి వ్యక్తులను మేము టార్గెట్ చేయం కదా. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించాలి. ఇంతవరకు మేము ఎవరిని కూడా వ్యక్తులుగా విమర్శించట్లేదు. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏవైతే ఆడ సమస్యలు ఉన్నాయో అవి తప్పకుండా వాళ్ళు సమస్యలు పరిష్కరించుకోవాల్సిందే. ఆ పరిష్కారానికి తోటి రాష్ట్రంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. మీకు ఒకటి చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి మమ్మల్ని పిలుస్తే ముఖ్యమంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్ కి ఆ తెలంగాణలో మద్దతు ఇచ్చారు. మన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మద్దతు ఇచ్చారు. ఇక్కడ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రానికి చెక్ పెడతారా పెట్టరా? పవన్ కళ్యాణ్తో మీ సంబంధం ఏంది? జాతీయ పార్టీ బీజేపీ పార్టీతో సంబంధం పెట్టుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ మీకు హెల్ప్ చేశారండి తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రధాన పార్టీలు ఏంది? టీడీపీ, వైసీపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఏదో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కొంతవరకు ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీతో కలుపుకుంటారు, ఏ పార్టీలు వ్యతిరేకిస్తారు, ఆంధ్ర రాష్ట్ర పైన మీ విధానం ఏంది, జాతీయంగా మీకున్న ఎన్నికల ప్రణాళిక ఏంది, నియమ నిబంధనలు ఏంది, రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలన్నా, దేశాన్ని పరిపాలించాలన్నా, తెలంగాణ మీకోసం సెంటిమెంట్ వదిలేసి జాతీయంగా మీరు ఇవ్వాల్సిన ప్రణాళిక ఏందో చెప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో మీరు మీటింగ్ పెడతానంటే పెట్టండి, తప్పలేదు. అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని విమర్శించిన ప్రతి మానవుడు, ప్రతి మనిషికి ముక్కు నేల రాజు సమాపం చెప్తారా? చెప్పండి మీరు. గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకు గానీ లేకపోతే చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చారు, సరే చాలా అన్నారు మీరు. అంటే అవన్నీ కూడా విచారం వ్యక్తం చేస్తూనే మీ స్టాండ్ ఏంటి, ఏపీ ప్రజలకి ఏం చేస్తారా, ఎన్ని చెప్తారా? తప్పకుండా. ఒకటి మేడం, ఇంత ముందు శ్రీనివాస చౌదరి గారు చెప్పిన నుంచి ఒక అంశం, మొన్న రీసెంట్ గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎలక్షన్లలో మరి వీళ్ళే టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు కలిసి కూడా బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. అదే మరి టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ కలిసిపోయింది అనుకున్నాం మేము ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు మరి మద్దతు తెలిపారు ఆ రోజు వాళ్ళ అభ్యర్థికి? కాబట్టి నేనేమంటున్నా అంటే అంశాల పరంగా ఏదైనా డిస్కషన్ ఉంటే తప్పితే అన్ని కలిపి ఒకే మూటలో కడదామంటే కష్టం మేడం రాజకీయాల్లో. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మీరు తెలుగు పిల్లల హక్కుల గురించి, తెలుగు పార్టీగా బీజేపీకి మన వరకు ఉండి, రాకేష్ గారు ఒక నిమిషం, ప్లాన్ బి పార్టీగా మీరు మొన్నటి వరకు ఉండి వైసీపీని వ్యతిరేకిస్తారా, లేదంటే శర్మిలాని పక్కన పెట్టుకుని గొడవ పెడతారా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నేను ఒకటాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పుడు మొన్నటి వరకు బీజేపీతో అంటగాగిన మీరు, బీజేపీకి జిందాబాద్ చెప్పిన మీరు, అనేక బిల్లులు పాస్ చేసుకున్న మీరు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటారని ఎలా ఒప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దత్తపుత్రుడు బీజేపీకి, ఆయన బీజేపీ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. అంటే మీరు కేసీఆర్ ఇంట్లో అలాగే చేసుకుంటారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్యాయం చేస్తారా? ఆంధ్ర రాష్ట్రంలో ఏమని చేశారు మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది విషయంలో. మీరు ఆంధ్ర సభలు పెట్టి ఏం నిర్ణయించుకుంటారు? వెల్కమ్ బ్యాక్ విక్రమ్ గారు. ఇప్పుడు ఓవరాల్గా అన్ని అంశాలని వింటున్నారు, మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అంశం విషయంలో ఏమైనా కొంత సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఎందుకంటే నిన్న ఒక్కసారి మనం ఈ అనౌన్స్మెంట్ తర్వాత తెలంగాణకు సంబంధించిన నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ, ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, రేవంత్ రెడ్డి, షర్మిల, ఇప్పుడు ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో అందరూ కూడా కొంత మాట్లాడిన స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే కేసీఆర్ ఏమైనా సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన ఐడెంటిటీ ఇక్కడ తెలంగాణలో వచ్చేది అసెంబ్లీ ఎన్నికలు 1 ఇయర్ ముందే ఇక్కడ జరుగుతాయి. సో దీని నేపథ్యంలోనే ఇది రెండో పార్శ్వం అనేది ఇంకో విమర్శ వినపడుతుంది.
అంటే విమర్శలు ఎప్పుడు ఉంటాయండి, అంటే అది సెల్ఫ్ గోల్ వేసుకున్నారా లేదా అనేటువంటిది అది కాలం నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడైతే ఇప్పుడు ఆయన ప్రయత్నాన్ని ఇప్పుడు మనం ఏంటంటే రెండు రకాలుగా చూడాలి. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు చర్చిస్తున్నప్పుడు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కొంత చట్టబట్టాలు వేసుకొని వాళ్ళ కొంత హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ విషయంలో కానివ్వండి ఎక్కడ పురోగతి లేదు. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసాము పైన శ్రీశైలం నుంచి వాటర్ అంటే విద్యుత్ వాడటం వీటి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవటం ఇవన్నీ జరిగినటువంటి మాట వాస్తవం. అయితే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సరే కొన్ని మాటలు మాట్లాడినటువంటి మాట వాస్తవమే, కాకపోతే ఏంటంటే ఆయన మాటలు మాట్లాడారు అప్పుడు ఆ పార్టీకి అవసరం కాబట్టి మాట్లాడారు. కాబట్టి ఇన్ స్పిరిట్లో ఆయన ఎక్కడ కూడా ఆ వివక్ష చూపించినట్లు ప్రజల మీద అనేది ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి తెలంగాణలో కానివ్వండి. అయితే నేను ఎక్కడ చూస్తున్నా అంటే ఆయన ఒక బీజేపీని టార్గెట్గా చేసుకొని అంటే బీజేపీ యొక్క నియంతృత్వాన్ని మీద క్వశ్చన్ చేయడం ఇక్కడే ఇక్కడ ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది. బీజేపీని క్వశ్చన్ చేయడం ఎక్కడి నుంచి వచ్చింది, రెండు సార్లు అధికారం దక్కించుకున్న కేసీఆర్ గారు మూడోసారి అంటే ఫస్ట్ టూ టైమ్స్ కూడా మనం ఇక్కడ గమనిస్తే ఆంధ్ర పాలన ఆంధ్ర పాలకులు అనే బూచి చూపించే టూ టర్మ్స్ వచ్చారు అనేది ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నారు. ఈసారి మూడోసారి పూర్తి స్థాయిలో ఉద్యోగుల అంశం కానీ నిరుద్యోగత పెరగడం కానీ యాంటీ ఇన్కంబెన్సీ కానీ తెలంగాణ రాష్ట్రం వైపుగా ధనికంగా ఉన్న ఖజానా కూడా కొంత ట్రెజరీలో లోటు వెళ్ళిపోవడం, టైంకి జీతాలు అందకపోవడం ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణపై అధికారానికి సంబంధించి అడుగులు వేగంగా కదపడంతో కదా ఇదంతా బిగినైంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మీకు 2014లో అప్పుడు బీజేపీతో సఖ్యతతో వెళ్ళాలి అనేటువంటిది అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు అంటే వాళ్ళైతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక్కడ ఈయన కూడా ఏంటంటే కొన్ని అంశాల వారీగా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి ఇది అవి కూడా క్వశ్చనబుల్ అయినటువంటి మాట వాస్తవం. అది అంటే ముఖ్యంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వివాదాస్పద బిల్లు మీద కేసీఆర్ గారు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఏ విధమైనటువంటి అంశాలను ప్రస్తావించబోతారు ఆంధ్రాలో, ఆంధ్ర ప్రజలకి అక్కడ అసలు నాయకులు ఎవరున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అక్కడ బలమైనటువంటి నాయకులు ఎవరు పెద్దగా లేరు. అంటే ఈయన సిద్ధాంతాలకి అక్కడ చెప్పండి, ఇప్పుడు ఇలాంటి టైంలో అక్కడ చేరికలు వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు చేరే అవకాశం ఉంది, కొంత రాజకీయ నిరుద్యోగులు చేరుతారు అంతే. సహజంగానే కొంత అంటే కొత్త పార్టీల్లో వచ్చే వాళ్ళందరూ ఉంటారు, కొంతమంది స్పెంట్ ఫోర్సెస్ ఉంటారు. అంటే ఇక్కడ అవసరాలు అక్కడ లేకపోతే ఉన్నట్టు అట్లా కూడా అని అంటున్నారు. కొన్ని స్పెంట్ ఫోర్సెస్ ఉంటాయి, అదేవిధంగా కొంత రాజకీయ నిరుద్యోగులు. అయితే కేసీఆర్ గారు అంత అమాయకులు కాదు కదా, ఆయనకి ఇప్పుడు అవన్నీ ఏంటంటే సైకలాజికల్ గేమ్ ఉంటుంది, కొంత ఉంటుంది మామూలుగా ఉంటుంది. బట్ ఆయన ఏంటంటే ఇవాళ ఆయన ఫస్ట్ టాస్క్ అంటే మునుగోడులో గెలవాలండి. ఫస్ట్ మునుగోడులో గెలిస్తేనే ఇప్పుడు ఈ మొత్తం హోల్ ఎక్సర్సైజ్కి ఒక సార్థకత ఉంటుంది. మునుగోడులో సంథింగ్ గోస్ రాంగ్ ఇఫ్ మొత్తం మారిపోయేటువంటి అదేవిధంగా తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇక్కడ అధికారంలోకి రావాలి మెయిన్ టాస్క్ అవి. ఎన్ని చెప్పినా కూడా మిగతా రాష్ట్రాల్లో ఇవాళ వారు చెప్తున్నారు ఫ్రంట్గా కాదు జాతీయ పార్టీ. ఇవాళ నిన్న కుమారస్వామి గారు వచ్చారు, కుమారస్వామి గారికి ఒక పార్టీ ఉంది జేడీ జనతాదళ్ళు. వారు వచ్చి కలిసి పనిచేస్తారు కానీ ఈయన పార్టీలో విలీనం చేయరు కదా. అదేవిధంగా ఏదో చిన్న చితక పార్టీలు విలీనం అవుతారు. అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక ఫ్రంట్గా ఏర్పడే అవకాశం ఉంటుంది తప్ప మొత్తం వీళ్ళ గొడుగు కింద వచ్చేటువంటి అడ్రస్ చేసి అందరినీ వాళ్ళ కిందకి తెచ్చుకునేటువంటి అవకాశం లేదు కదా. ప్లీజ్ ఆన్సర్. వీటితో పాటు నిన్నటి నుంచి మిమ్మల్ని అందరూ అంటున్న కామెంట్స్ కానీ వాటిని కూడా ఒకసారి అడ్రస్ చేయండి. ట్రోల్స్ ని గమనిస్తున్నారా? ట్రోలింగ్ గమనిస్తున్నాం మేడం. ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నేనేం చెప్తున్నానంటే మేము టిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన రోజు ఆ రోజు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి మేము కలిసి పోటీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో 2004లో నేను చెప్పేది అయినా కానీ తెలుగు ప్రజలు రెండు పార్టీలను కూడా ఆశీర్వదించారు. ఆ రోజు విజయం సాధించాం. మళ్ళీ మేము 2009లో టీడీపీతో కూడా అలయన్స్ పెట్టుకుని కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు మమ్మల్ని ప్రజలు టీడీపీని కావచ్చు టీఆర్ఎస్ని కావచ్చు ఆ రోజు తిరస్కరించారు.
ఈరోజు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు టీడీపీ పార్టీని తిరస్కరించారంటే అది కాదు కదా మీరు చెప్పేవన్నీ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గీత ఉంది ఆ గీతను బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి ఆ విక్రమ్ గారు చెప్పినట్టుగా ఏదైతే రేపు పొద్దున కుమారస్వామి గారు వచ్చారు తప్పకుండా కుమారస్వామి గారు గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్నారు ఈ రోజు మా బీఆర్ఎస్ తో పెట్టుకుంటారు వివిధ ప్రాంతీయ పార్టీలు రేపు పొద్దున టీడీపీ మాతో అలయన్స్ పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎలక్షన్లలో కేసీఆర్ గారికి స్టిల్ ప్రాంతీయ ఐడెంటిటీ ఎక్కువ ఉంది ప్రాంతీయ ఐడెంటిటీనే మీరు దాటగలగాలి ఇప్పుడు మీరు అంటున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీని దాటేస్తామన్న ఇప్పుడు మోదీ గారు కూడా గుజరాత్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా ఒక ప్రాంతీయ స్టేట్ నుంచి వచ్చినా కూడా ఆయనకి ప్రాంతీయ ముద్ర లేదు ఆయన జాతీయ పార్టీలో ఎలివేట్ అయ్యారు మీ మీద వేరు మీరు వేరు మేడం అది మీరు తెలుగు రాష్ట్రం వరకే మీరు చెప్పేది ఎంతసేపు మనం మాట్లాడుకున్నా ఓన్లీ తెలుగు రాష్ట్రం వరకే ప్రాంతీయ ఎంత గెలిచి రచ్చగలవాలండి లేదు మేడం దేశం మొత్తంలో మేడం నేనేమంటున్నా అంటే రచ్చగెలిచిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీలో నేనేమంటున్నా అంటే అదే టీడీపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా పనిచేశారు మా ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నా అంటే ఎక్కడ గాని ఇంత గెలుస్తాం రచ్చగెలుస్తాం ఆ సంపూర్ణ విశ్వాసం మాకున్నది మేమేమంటున్నాం అంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లంతా మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించారు లేదా క్రెడిబిలిటీ అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా క్రెడిబిలిటీ yes తప్పకుండా మేడం క్రెడిబిలిటీ అనేది పాలనలో ఉంటుంది ఆ పాలనలో మా క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ గెలిపించారు మమ్మల్ని ప్రజలు మూడోసారి మీరు గెలవాలనుకున్న టాస్క్ చాలా కీలకం ఇక్కడ తెలంగాణ స్టేట్ లో మేడం సార్ చెప్పినట్టు మునుగోడు బై ఎలక్షన్ ఒకటి ఆ మునుగోడు 100% మేము గెలుస్తున్నాం అదే విధంగా రాబోయే ఏది రాష్ట్ర ఎలక్షన్ లో కూడా మేము విజయం సాధిస్తాం దేశం మొత్తం కూడా మా పార్టీని విస్తరిస్తాం రైట్ రాకేష్ గారు రైట్ శ్రీనివాస్ గారు ఒకసారి కంక్లూడింగ్ ఇవ్వండి 30 seconds లో ఎస్ ఎస్ నేను ఒక్క మాట చెప్తున్నానమ్మా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైన రాష్ట్రంగా మార్చేసి రాక్షస పరిపాలన చేస్తూ తొగల పరిపాలన చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా గతంలో కూడా లోక్సభ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టి ఓట్లు నిలిచింది ఈరోజు ఇంకో ప్రతిపక్షం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేతనని చెప్పి శపథం చేసుకూర్చునింది ఇప్పుడు నాకు అర్థం కావాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయినా మీ ప్లాన్ బి పార్టీగా వేరే పనిచేస్తారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి వాళ్ళని గెలిపిస్తారా అక్కడ తెలంగాణలో వాళ్ళు చర్యలు ప్రయత్నం చేస్తారు కదా ఇవన్నీ చూస్తా ఉంటే వ్యూహెత్తుకల్లో భాగంగా కేసీఆర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం పైన అస్పష్టంగా ఉన్నాయి మాకు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ చాలా క్లారిటీ లేదు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడున్న పార్టీ ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీకారు ప్రయత్నం చేయడానికి వస్తున్న మా ప్రయత్నంలో మీరు కొత్తగా పార్టీ తీసుకొచ్చి పెట్టి ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారా బీజేపీ వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటారా జాతీయ పార్టీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటారా అనేది పెద్ద గందరగోళంగా ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలు తీసుకున్న నష్టాలు గాయాలు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు సాటిస్ఫై చేయగలిగిన పరిస్థితుల్లో ఉందా నిజంగా నేను అడిగిన స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు మీరు బేషరత్గా క్షమాపణ చెప్పి మిమ్మల్ని అన్న మాటలను ఉపసంహరించుకుంటారా ఇవన్నీ గమనించినప్పుడు చాలా సందేహాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నాయి మీరు తీసుకున్న స్టాండ్ బీజేపీ వ్యతిరేక స్టాండ్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పప్పు ఏడ ఉడకదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం మీరు కరెక్ట్గా ఏ పార్టీతో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో మీరు భద్రతా ముంగానో మీ నాయకుడు ప్రకటించారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు ఇటువంటి సిచ్యువేషన్ లో జాతీయ రాజకీయాలపై చక్రం తిప్పాలనుకున్న మీరు జాతీయవాదం పప్పు ఉడకదని అనకండి ఇది ప్రజాస్వామ్యం ఏమైనా ఉడుకుతుంది వాళ్ళు ఇక్కడ బిర్యానీ తినడానికి రెడీ అయిపోయారు చూద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ మీద పెట్టారు ఆంధ్ర రాష్ట్ర పప్పు ఎందుకు ఉడకలేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడం కోసం మీరు ఎవరితో కలుస్తారు మా ప్రశ్న అది జాతీయవాదం పైన కదా కేసీఆర్ గారికి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను వారు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పెనిట్రేట్ అవ్వాలంటే వారు పివి నరసింహారావు గారికి ఇక్కడ శత జయంతి అధికారికంగా నిర్వహించారు ఎన్టీ రామారావు గారి శత జయంతి కాబట్టి ఇక్కడ ఎన్టీ రామారావు గారి శత జయంతి అధికారికంగా చేయండి కొంతవరకు మీరు యూ కెన్ గెయిన్ ది గ్రౌండ్ మనసు గెలుచుకునే అదేవిధంగా అంటే జాతీయ భావాలు ప్రాంతీయవాదాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది మంచిదే ప్రాంతీయవాదం చెప్తాని జాతీయ భావాలు ఉండాలి కాబట్టి వారు కూడా ఒకటే భారతదేశం అంటున్నారు ఏపీని టీజీని కలిపేస్తారు కాబట్టి మరి ఏం చేయదలుచుకున్నారు అనేది చూద్దాం మరి చూద్దాం త్వరలో దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తుందేమో కేసీఆర్ గారు ఇస్తారేమో చూద్దాం మంత్రులు కూడా పోయి వచ్చారు కదా సార్ ఎన్టీఆర్ గారికి కూడా వెళ్ళి నివాళులు అర్పించి వచ్చారు జయంతి సందర్భంగా మా మంత్రులు కూడా ఎవరు అధికారికంగా జరపండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరపండి సార్ ఎందుకంటే వారి ఐడియాలజీనే మీరు వారి ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నారు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారి శత జయంతో అంటే ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతో జరపలేదు సార్. అయినా అని మీరు మమ్మల్ని కోరారు, సరే తప్పకుండా మీరు అన్నట్టుగా ఒక పరిశీలన అనేది తప్పకుండా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇది వాల్టీఎబెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్.